నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. గాంధీ భవన్లో చాలా హడావిడి నడుస్తూ ఉంది. కొత్త కొత్త నాయకులందరూ కూడా గాంధీ భవన్కి చేరుకున్నారు. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. తీగల కృష్ణారెడ్డి గారు కావచ్చు, అదే వాళ్ళు అనిత హరినాథ్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. సో మన ముందు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కా జెట్సన్ గారు ఉన్నారు అని అడుగుదాం. ఎందుకంటే ఆయన చాలా అన్నీ అంటే అవినీతి మీద పోరాటంలో ముందుండే వ్యక్తి. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యల మీద ఆయన గట్టిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే పోరాటం చేశారు. కానీ ఎటువంటి పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీకి అకుంఠ దీక్షతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసి ఒకసారి ఈ రాజకీయాల మీద ఆయన కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జస్టన్ గారు, కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగానే అంటే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మొత్తం అన్ని 6 పథకాలు కూడా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కట్ చేస్తే 2 చేశారు, ఇప్పుడు ఇంకో 2 ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి, ఓవర్గా చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి, ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలా చూస్తారు దీని మీద, ఏంటి మీ అభిప్రాయం? బ్రదరు, ఫస్ట్ 6 పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీకి జనం ఓటేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి జైలుకు పంపుతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డకు పోయి, ఆయన ఒక్కడే మేడిగడ్డ పోయిండు. అంతకుముందు ఏ సిపాయి అలా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క కానీ ఏ సిపాయి కాళేశ్వరం దాకా పోలే, మేడిగడ్డ దగ్గరికి ఎవరు పోలే. రాహుల్ గాంధీ ఇస్ ద ఫస్ట్ పర్సన్ అక్కడ దాకా పోయిండు. పోయినాక అక్కడ జరిగిన అవినీతిని చూసిన తర్వాత, అక్కడ ఆ డ్యామ్కి పడ్డ పర్రెలు చూసిన తర్వాత, ఇంత అన్యాయమా అని చెప్పి చూసి ప్రభుత్వం రాగానే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, అవసరం వీళ్ళని జైలుకు పంపుతామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపడ్డది. అది ఎట్లా అంటే కర్ణాటక పోయింది, కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది. ఈరోజు అక్కడ ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ రాకున్నా, ఇక్కడ కాంగ్రెస్ రాకున్నా, ఇక్కడ జాయిన్ అయ్యి జంబో బ్యాచ్ అంతా కూడా ఎవరు అధికారం ఉంటే అటు పోయేటోళ్ళు. ఈరోజు కేవలం రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర తర్వాత, ఆయన మేడిగడ్డ పోయిన తర్వాత ఇవి కొన్ని ఇన్సిడెంట్ వల్ల వచ్చినాయి, కానీ 6 పథకాల వల్ల కాలే. 6 పథకాల వల్ల ఎందుకు పెట్టిండ్రు 6 పథకాలు అంటే, మేము ఏ రోజు కూడా అసెంబ్లీలో యుద్ధం చేయలేదు, మేము ఏ రోజు కూడా కాళేశ్వరం మీద యుద్ధం చేయలేదు, మేము ఏ రోజు మిషన్ భగీరథ మీద యుద్ధం చేయలేదు, ఏ రోజు కూడా మేము అసెంబ్లీ స్తంభింపలే చేయలేదు, ధరణి మీద మేము ప్రభుత్వాన్ని నిలదీయలేదు, అయినా కానీ మీకు ఎట్లా ఓట్లేసినని ప్రభుత్వం ప్రజలు అడుగుతారు కాబట్టి ఒక 6 పథకాలు చేసి ఈ 6 పథకాలు చేయబట్టి మేము ఓట్లు వేయించినాం అని చెప్పుకొని వీలు పెట్టుకున్న దుకాణం. కానీ ఇది ప్రజలు అడిగిన దుకాణం కాదు. ప్రజలు అడిగింది వాళ్ళ 5,71,00,000 అప్పు చేసిండ్రు, అప్పులు కూడా ఆ రోజు బయటకు పెట్టి తీసింది మనమే. వాళ్ళని తీసుకుపోయి లోపల పెట్టాలని చెప్పి ప్రజలు కోరిండ్రు. మా ఖాళీలు 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి నింపమని ప్రజలు యువత కోరింది. 46 జీవో ఎత్తేయమని ఉద్యోగులుగా మన ఏది కానిస్టేబుల్ అభ్యర్థులు కోరిండ్రు. 317 జీవో ఎత్తేయాలని, దాని మీద పునఃపరిశీలన చేయాలని చెప్పి ఉద్యోగులు అడిగిండ్రు. ఇవి తప్ప అడిగింది ఎవరు ఉన్నారండి? ఎవరేం అడగలేదు. మేము ఇస్తామని మీరు అన్నారు, సరే ఇస్తే తీసుకుందాం తీ అని వాళ్ళు ఉన్నారు. కానీ మరి ఇప్పుడు సీనియర్ నాయకుడిగా ఈ పార్టీ కోసం కష్టపడుతున్నారు, ఒక పదవి కూడా మీకు ఎటువంటి పదవి కూడా ఇవ్వలేదు, గతంలో సీట్ ఇస్తానని చెప్పి మోసం చేసి మళ్ళీ మీకు సీట్ కూడా ఇవ్వకుండా ఆపడం జరిగింది. సో మళ్ళీ మీరు ఇప్పుడు కొత్తగా అంటే ఇది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇటు ఖమ్మం కావచ్చు, నల్గొండ అండ్ వరంగల్, దానికి మీరు కూడా ఆశిస్తున్నారు, అది ఆల్రెడీ తిరుమల మల్లన్నకి కేటాయించడం జరిగిందని, ఏంటి దీని మీద మీ అభిప్రాయం? అవునబ్బా, తిరుమల మల్లన్న కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీ చేస్తుండు, బక్కా జెట్సన్ కాంగ్రెస్ పార్టీని బలపరిచే అభ్యర్థిగా పోటీ చేస్తుండ్రు, తప్పేం ఉన్నది అలా? కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి తీర్మాన మల్లన్న, కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు బలపరిచే అభ్యర్థి తీర్మాన మల్లన్న, కాంగ్రెస్ పార్టీని బలపరిచే అభ్యర్థి బక్కా జెట్సన్. కానీ మరి తీర్మాన మల్లన్నకి ఆయన పెద్ద ఆయన సీఎం అండదండలే ఉన్నాయి, మరి మీకెవరు? అరే ఆయన ఏమన్నా అండదండలు ఉంటే నాకేందబ్బా, ఆయనకి ఎవరన్ ఇవాళ 2 పోస్టులు ఉన్నాయి, పవర్ఫుల్ పోస్టులు 2 ఉన్నాయి తెలంగాణలో. ఒకటి పీసీసీ ప్రెసిడెంట్, 2nd యావరేజ్ లీడరు. ఈ 2 సింగిల్ పోస్టులు, 3rd పోస్ట్ లేదు. పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ప్రకటించిన పేరు యావరేజ్ లీడర్ అని నేను, ఈ 2 మించిన పదవులు ఏమున్నాయి కాబట్టి ఆయనకు ప్రకటిస్తే నాకు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా అంటున్నా. అరే నాకెందుకబ్బా, నేను కాంగ్రెస్ పార్టీని మేమే బలపరుస్తాం కదా, కార్యకర్తలు ఉన్నారు కదా మాకు అండంగా. ఈరోజు ఒకరు గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, ప్రజలకు పథకాలు ఉన్నాయి, నాయకులకు పదవులు ఉన్నాయి, ఈరోజు కార్యకర్త అనేటువంటి ఏముంది,
ఏమి లేదు, మనకి ఏమి రాకుండా బయట వాళ్ళని తీసుకొచ్చుకొని నింపుతుండ్రు ఇలా. ఈ టైటానిక్ పడవని ముంచేయనికి బయట వాళ్ళు ఎక్కడెక్కడో అడ్డమైన వాళ్ళు అందరిని చెత్త అంతా తీసుకొచ్చి ఇంకా దింపిండ్రు. వాళ్ళు చేయబట్టి మనకు ఓటేసిందే లేదు, వాళ్ళు చేయబట్టి మన సీట్లు వచ్చింది లేదు. ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కార్యకర్తను ఆగం చేస్తున్నారు. ఆ కార్యకర్తకు నా మద్దతు ఉంటాడు, నా మద్దతు కార్యకర్తకు ఉంటుంది. మేము ఒకరినొకరు పరస్పర మద్దతు తెలుపుకుంటే మేము రేపు అధికారం, మేము ఖచ్చితంగా రేపు ఎమ్మెల్సీ గెలుస్తాం. కానీ మీరు ఒక రెబల్ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు పెట్టినటువంటి పథకాల విషయంలో కావచ్చు, అన్నింటి విషయంలో కావచ్చు, ఇది ప్రజలు అడిగింది కాదు, ఆ సొంత కుంపటి మేమే పెట్టుకున్నాం ఈ ఆరు పథకాలు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి రేపు పొద్దున అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే పెద్దలు అయితే ఉన్నారో మీ మీద ఏమైనా ఎటువంటి యాక్షన్ తీసుకోమని రాదు, తీసుకోమని అబ్బా నేను వద్దంటున్నా, తీసుకోమని చెప్పు, లేట్ ఎందుకు చేస్తున్నారు, అంత దమ్ము లేదు ఎవరికి, అర్థమైందా? నా నన్ను ముట్టుకొని నన్ను టచ్ చేసి నాకు నన్ను పార్టీలోకి నేను ఎవరికి అప్లికేషన్ కూడా ఇవ్వాలి బ్యాడ్ టీమని. వాళ్ళు అనుకుంటున్నారు జడిసన్ మస్తు దొక్కుతున్నామని, నాకు ఎంటికే కూడా ఫరక పడదు, నా తల మీద ఒక ఎంటికే కూడా ఊసిపోయినట్టు కాదు. వాళ్ళు అనుకోవాలి అబద్ధాలు ఆడి మోసం చేసి మీడియాలో నేను సీఎం కాకుంటే పార్టీ ఖతమైపోతాను, మేము మోసం చేస్తారు, మేము అట్లా బ్లాక్మెయిలింగ్ చేసి మేము ఇచ్చేయము, అర్థమైందా? ఇవాళ కేసు వేసిన మేఘాకృష్ణారెడ్డి అనేటోడు కాళవేశాను దొంగ అని నేను వేసిన హైకోర్టు పిటిషన్ మేఘాకృష్ణారెడ్డి పేరు పెట్టిన మొగోని నేను. మీరు మాట్లాడండి మేఘాకృష్ణారెడ్డి అంటే దొంగని, ఏ పిస్తాగాడు మాట్లాడండి అసెంబ్లీలా మేఘాకృష్ణారెడ్డి అంటాడు కాళేశ్వరం బయసలు గుంజుకపోయిందని చెప్పేసి, ఏ మునగాడు మాట్లాడండి అసెంబ్లీలా, నేను మాట్లాడినా ఇలా హైకోర్టులో కేసు వేసిన మీకు చేత కాకుంటే, మీ కాళేశ్వరం గురించి మీకు మాట్లాడే మీకు చేత కాకుండా నేను మాట్లాడినా బజార్లో, మిషన్ భగీరథమ్మని మాట్లాడడానికి మీకు దమ్ములకు నేను మాట్లాడినా, ధరణ గురించి మాట్లాడే దమ్ము లేకుంటే గాజులు వేసుకొని మీరు ఇండ్లలో కూర్చొని నేను మాట్లాడినా, ఇవాటికి అదే నవీన్ మిత్తల్ కానీ మీరు పెట్టుకొని ఈరోజు ధరణి పేరు మీద డబల్ గేమ్లు మీరు ఆడుతున్నారు. మేమాళ్ళే మేము ప్రజల మధ్యలో ఉన్నాం, ఇవాటికి కూడా ప్రజలతో ఉన్నాం, ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలతో కలుసుకొని మేము కొట్టాడుతాం. మీ లెక్క అటు ఇటు గానోని రాజకీయ నాయకులు మేము కామ్యాము, మేము నికాస్ అయిన కాంగ్రెస్ నాయకులు. ఇవాటికి మీరు రాహుల్ గాంధీ పేరు ఎక్కడ తీసుకోరు? భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశాన్ని బలపడ్డది మీరు ఒక్క దగ్గర చెప్పారు. మీరు న్యాయయాత్ర నడుస్తుంది దాన్ని చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వేరే పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేరుతారు. మీరు ఎవరు ఎక్కడ చెప్పారు రాహుల్ గాంధీ పేరే చెప్పారు? మీరు చెప్తున్నా మీరు రాహుల్ గాంధీ పేరు? మమ్మల్ని చూసి ఒకటి ఏం చూసి ఒకటి వచ్చినా నీకు కామారెడ్డిలో మూడో ప్లేస్ వచ్చింది, నీకు నిన్ను చూసి ఒకటి వచ్చినారు. బట్టలు కూడా తీస్తా నా జోలికి వస్తే, నిన్ను పోస్టు గీస్టు నేను ఏం అడగా, నేను ఎప్పుడు ప్రజల పక్షం ఉన్నా ప్రజల మధ్య నిలబడతా, ప్రజల కోసం నిలబడతా, ప్రజల తరఫున పోరాటం చేస్తా. మీకు పదవులు కావాలి, పైసలు కావాలి మీకు, అందుకని నవీన్ మిత్తల్ కానీ నా సుల్తానియా కానీ లేకుండా రిటైర్మెంట్ అయిన బ్యాచ్ని ఇంకా మీరు వాళ్ళని పెట్టుకొని ఏలాడే తీసుకుంటున్నారు. మీరు గతంలో కూడా మీ మీద ఆయన అన్నట్టుగానే ఒక యావరేజ్ లీడర్ ఆయన గురించి పెద్ద మాట్లాడేది ఏం లేదు అన్నారు, అంటే ఏంటి మీకు ఆయన మధ్య ఏంటి అసలు? అది తీర్మానం లేక ఆయన జరిగినది బ్రదర్, నేను ఫైటర్ను, నాకైనా భయపడతాడు, ఆయన చేత కాదు కొట్టడానికి, మేఘాకృష్ణారెడ్డి పేరు తీయనికి ఆయన చేత కాదు. వాగ్దాటి పోయి నువ్వు నాకేం చెప్తావు? వాగ్దాటి వాగ్దాటి బ్లాక్మెయిల్ చేయడానికి బాగా వాగ్దాటి చేస్తావు. మేఘాకృష్ణారెడ్డి పేరు ఎందుకు తీయాలి చెప్పమ్మా నాకు? మేఘాకృష్ణారెడ్డి పేరు తీయ అసలు దొంగను, దొంగలు 150,000 కోట్ల రూపాయలు, 49,000 కోట్ల రూపాయలు మిషన్ బగిరదా, మొత్తం కలిసి 200,00,000 కోట్ల రూపాయలు ఒక మేఘాకృష్ణారెడ్డి ఆంధ్ర కాంట్రాక్టర్కు నువ్వు ఇచ్చినావు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడదమ్మా? అర్థమైందా? నా మీద చర్య ఎందుకు తీసుకోరా? నా మీద చర్య తీసుకుని రాళ్లతో కొడతాడు జనం రేపిల్లను. బ్రదర్ నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని మోస్తా, కాంగ్రెస్ పార్టీ ఉచ్చకాలం అయ్యానికి నేను లేని ఇక్కడ. రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు సోనియా గాంధీ గారు, అది వరకు మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు ఇచ్చిన సిద్ధాంతాలను మోస్తాం మేము. వస్తా అంటారు పోతా అంటారు మీ వస్తుంటారు, మేము మయ్యానికి మేము ఇక్కడ లేవు. అర్థమైందా? కాబట్టి మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం బ్రదర్, ఉన్నది ఇవాటి కూడా మేము పైసలు, ఇవాటి కూడా మేము పైసలు పార్టీ ఖర్చు పెడుతున్నాం, అందుకని పార్టీని కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థిగా అంటున్నా. ఇవ్వాలి బ్రదర్, ఇప్పుడు నేను కాళేశ్వరం కేసు వేసిన బీఆర్ఎస్కి లాభం అవుతుంది, బీజేపీ లాభం అవుతుంది, కాంగ్రెస్ ఎక్కడ లాభం అయ్యేది? రేపు నేను కాంగ్రెస్ బ్రదర్ రేపు నేను కాంగ్రెస్ కోర్టు ఏమంటా కదా, బీజేపీ మీరే ఏమన్నట్టు నేను వేయగదా కదా, మీరు ఇక్కడ చూస్తారు కన్ను కొడతారు కదా, ఇదంతా పాత రిలేషన్షిప్పే కదా. అర్థమైందా? తాండూరు మహేందర్ ఎందుకు తెచ్చుకున్నారో నేను చెప్తే మీ బట్టలు ఉసిపోతాయి. తాండూరు మహేందర్ అంటోని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు, దానికి కోడంగల్కు నేను లింక్ కలిపితే, అలా ఉన్న చీకటి ఒప్పందం బయట పెడితే లాగులు తడిసిపోతే ఒక్కొని. అర్థమైందా? ఇవ్వాలి చెప్పా ఓపెనే ఆడ బ్రదరు, ఆడ గెలిచే పరిస్థితి లేకుండే నరేందర్ను సైలెంట్ చేయాలి, మహేందర్తో అక్కడ నరేందర్ను మహేందర్ రెడ్డి తమ్ముడు కోడంగల్ క్యాండిడేటు ఆయన సైలెంట్ చేస్తే ఆయన గెలుస్తాడు.
కాబట్టి ఆయన సైలెంట్ చేసి గెలిచింది కాబట్టి ఆ పాత ఒప్పందం ప్రకారం వాళ్ళు పార్టీ తెచ్చుకున్నారు. గంతే అంతే లోపాయికారు ఒప్పందమే, ఏమన్నా స్ట్రేట్ ఫైట్ చేసి నడిచిందా అది? అర్థమైందా? అంత అంత సినిమా లేదు బ్రదర్. నేను వీళ్ళ పదవులు నేను ఇచ్చినా నేను తీసుకోను, నువ్వు రికార్డు చేసుకో ఇది. వీళ్ళు ఇటువంటి నాయకులు బ్రదర్, రాజశేఖర్ రెడ్డి ఒక స్టేచర్ ఉన్న మనిషి, ఆడడుగుల అజానుభావుడు, మాట అంటే మాట మీద ఉండడు, ఆయనతో రాజ్యం చేస్తా. వీళ్ళు బేకారగాళ్ళతో నిన్నడుగా నిన్న దాకా లఫంగాళ్ళతో సూపర్ చేసిన వాళ్ళతో నేనేం మాట నేనేం దోస్తాన చేస్తాను, నేనేం పని చేస్తా వీళ్ళతో. నేను చేయ ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళం బ్రదర్, మేము ఎవరితో పడితే వాళ్ళతో మేము చేయలేము, మా వల్ల కాదు. అందుకని ఇలా బయట కూడా ఇయ్యా నేను దేనికి. నాకు పదవి ఇచ్చే అర్హత వీళ్ళకి లేదు, నాకు పదవి ఇచ్చే అర్హత వీళ్ళకి లేదు. ఖచ్చితంగా నేను రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అని అధికారం రావాలని చెప్పేసి మేము ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా ఈయన ముఖ్యమంత్రి అయినాక ఇక 30 రోజులుగా 3 నెలలుగా అయితే ఒక 10 రోజులైతే 20 రోజులైతే 10 రోజులైతే 14 సీట్లు తేవాలి. 14 సీట్లు ఒక్క సీటు ఒక సీట్ వదిలేసాం. హైదరాబాద్ ఒక సీట్ వదిలేసాం, అర్థమైందా? ఒక సీట్ వదిలేసాం, 17 లో 14 రావాలంటావు. 14 వస్తేనే కదా నువ్వు హైదరాబాద్ ఒకటి వదిలేద్దాం, ఇంకో 2 వదిలేద్దాం. అరే రావాలబ్బా, ఇప్పుడు నువ్వు సిపాయి కదా, నువ్వు నువ్వు పెద్ద సిపాయి, నువ్వు ఇప్పుడు ఇంతమందిని చేర్చుకున్నాక రాకుండా ఇట్లా చెప్పు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఉప ఎన్నికలకు పెట్టినటువంటి క్యాండిడేట్లు ఎవరు కూడా గెలవలే, మరి ఇప్పుడు ఈసారి గెలిచే అవకాశం ఉందంటారు ఎంపీ క్యాండిడేట్ బ్రదర్? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, 14 సీట్లు గెలుస్తేనే ఆయన సిపాయి. లేకపోతే ఎవరు? లేకుండా నువ్వు ముఖ్యమంత్రి ఫెయిల్ అయినట్టే, ముసుగులా గుడ్డులాడేందుకు బ్రదరు తిప్పి తిప్పి. నువ్వు ఫెయిల్ అయినట్టే, నువ్వు 14 కంటే తక్కువ సీట్లు వస్తే నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్టే. నువ్వు నవీన్ మిత్తల్ కానీ పెట్టుకొని పనిచేస్తే ఫెయిల్, నవీన్ సందీప్ సుల్తానే కానీ నువ్వు పెట్టుకొని ఇంకా ఇంకా మరి ఏది సోమేష్ కుమార్ గారు నాయకత్వంలో సెక్రటరీ నడుపుతా అంటే నీకు ఎట్లుంటుంది అన్నట్టు ఇదంతా. ఇప్పుడు ఇంతమంది చేసు ఎవరు లేనప్పుడే అంత అంత పార్టీ అన్ని సీట్లు వచ్చినాయి అంటే, నువ్వు తీసుకొచ్చినావు అంటే సంచులేసుకొని ఈరోజు ఇంతమందిని పట్టుకొచ్చినాక 14 సీట్లు రాకుంటే పరువేముంటుంది? కాబట్టి నీ నాయకత్వంలో 14 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, వచ్చి తీరుతాయి, రాకుండా నువ్వు ఫెయిల్ అయినట్టే. సరే, ముఖ్యంగా చూసుకుంటే మీరు కాళేశ్వరం మీద గట్టిగా ఫైట్ చేశారు, అది ఎవరైతే మేఘాకృష్ణారెడ్డి కాంట్రాక్ట్లో జరిగిన అవినీతిని బయటపెట్టడానికి ఈరోజు హీరింగ్ జరుగుతుందా? ఈరోజు ఏమైనా అవుతుంది? వాయిదాబడ్డ నాలుగు రోజులు. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ మూమెంట్లో కవిత లిక్కర్స్గా మళ్ళీ బయటకు రావడం ఇదంతా పెద్ద కొంత డ్రామాగా కనిపిస్తుంది. చాలామంది మీలాంటి పొలిటికల్గా సీనియర్గా ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, నిజంగా డ్రామాగా కనిపిస్తుంది. అవునబ్బా, సెంట్రల్ గవర్నమెంట్కు చేతన అయితే లేదు కవితం లోపటేనికి, స్టేట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది ఏమది, నేను ఇస్తా అక్కడ జగన్ చంద్రబాబు నాయన వేసింది కదా, నేను ఆల్రెడీ విజిలెన్స్లు ఇచ్చిన, ఇక్కడ ఏసీబీలు ఇచ్చిన, స్టేట్ గవర్నమెంట్ ఆమె జైల్లో పెట్టారు రాదు ఉంది స్కిల్ డెవలప్మెంట్లా? సెంట్రల్ గవర్నమెంట్ చేతన అయితే లేదబ్బా, స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలంటే మీరు తీయరాదండి, మీరు అడినది కదా. రేపు ఎల్లుండి నేను మళ్ళీ సాక్షాత్తో సహాయిస్తా, 400 కోట్లు తిన్నారు స్కిల్ డెవలప్మెంట్లా తెలంగాణ, 400 కోట్లు ఫస్ట్ స్కామే అది. ఈమె చేయటం మంత్రి పదవి పోయింది, రాజీవ్ కుమార్ రూడి ఆయన మంత్రి పదవి, దత్తాత్రేయ మంత్రి పదవి, ఇద్దరు మంత్రి పదవి కవిత చేయబట్టే పోయింది కదా. ఏం కాదబ్బా, ఏం కాదు, ఏం కాదు, అంతే అంత బాబాయిల అబ్బాయిలే కదా, బయట వాడు అలా కిషన్ రెడ్డి బాబాయ్ ఉన్నాడు, అబ్బాయిలు ఉన్నారు, ఎక్కడ ఏమవుతుంది, ఎక్కడ ఏం కాదు, ఆమెకి ఏం ఫరక్ పడదు. పోయినా అట్లా పోయేసి వస్తుంది, అట్లా టూర్ హోమ్ టూర్ పోయొస్తుంది, కానీ ఫరక్ ఏం. సో మరి ఇప్పుడు వస్తున్నటువంటి కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొంతమంది రైతులు ఈ 6 గ్యారంటీల విషయంలో రైతు బంధు విషయంలో కాస్త అప్రదిష్ట మూట కట్టుకున్నారు అనేది కొంత వార్త నడుస్తూ ఉంది. ఎందుకంటే 15,000 ఎకరాకి ఇస్తా అన్నారు, అది మళ్ళీ మామూలుగా పాత లెక్కలే చేస్తున్నారు, పైగా 4 ఎకరాల లోపు వాళ్ళకి ఇచ్చారు, ఏంటి దీన్ని ఎలా చూస్తారు మీరు సీనియర్ నాయకులు? బ్రదర్ అది మంత్రులు వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, నేను ఎక్కడి వరకు లైన్లో మాట్లాడకదా నాకు ఉంటే నేను చెప్తున్నా. నేను ఆ పథకాలను చూసి అసలు నేను ఆ పథకాలకే నేను వ్యతిరేకం, పథకాలకే వ్యతిరేకం నేను బ్రదర్. నేను ప్రజల పైసలు తీసి ప్రజలకు ఇచ్చడం అనేది ఏమున్నది అక్కడ బ్రదర్? నీవు నికాస్గా నిజంగా రైతులను మాత్రం ఆదుకోవాల్సిన పరిస్థితి. రైతులకు మనం ఏ విధంగా బెనిఫిట్ చేస్తామో ఆ విధంగా మనం బెనిఫిట్ చేయాలి. రైతుల విషయంలో మనం కాంప్రమైజ్ కావద్దు, నువ్వు వేరే విషయాల్లో కాంప్రమైజ్గా. ఫ్రీ బస్సులు కానీ కొన్ని ఫ్రీ సిస్టమ్ ఉన్నాయి కాబట్టి ఏమీ అవసరం లేదు, అది రైతుల దొక్కని మనం పెట్టి కామ్కుంటే అయిపోయేది. అసలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చింది కాబట్టి మంత్రులు వాళ్ళ క్యాబినెటే మాట్లాడుకోవాలి, వాళ్ళే ఇది చేసుకోవాలి, కానీ మనకు సంబంధం లేదు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ జెట్సన్ గారు.